హలో ఎవ్రీవన్ నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సంవత్సరం అంతా నిలవు ఉండే మామిడికాయ నిలవ పచ్చడి లేదా ఆవకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ కాయ పేరు జలాలు అంటారండి నేను తోట నుంచి ఇప్పుడే ఫ్రెష్గా తెంపుకొని తీసుకొచ్చానండి జలాలు అంటారు ఈ కాయల్ని ఈ కాయలు పచ్చడికి చాలా బాగుంటాయి ముక్క గట్టిగా ఉంటుంది మనం పట్టుకునే పద్ధతిలో పట్టుకుంటే ఈ పచ్చడి సంవత్సరం అంతా గట్టిగా చక్కగా మెత్తబడకుండా నిల ఉంటుందండి నేను ఒక పదిహేను కాయలు పెద్ద పెద్ద ఏరి తీసుకొచ్చి ఈ నీళ్ళల్లో వేస్తున్నానండి వీటిని ఒక గంట పాటు బాగా నానిద్దాము ఆ తర్వాత శుభ్రంగా కాయల్ని కడుగుదాము ఫస్ట్ అయితే ఒక గంట పాటు నాన్న ఇవ్వాలండి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పైన తొడిమి తీసేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగా కాయలన్నీ కూడా ఈ నీళ్ళల్లో మునిగేలాగా వేసేసానండి ఇప్పుడు గంట అయిపోయిందండి ఈ పైన తొడిమి తీసేసి మళ్ళీ వేరే వాటర్లో వేస్తున్నాను ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసాను ఒక పది నిమిషాల పాటు ఉంటే ఈ తొడిమి దగ్గర సొనలాగా వస్తుందండి అదంతా కూడా పోతుంది అయిపోయిందండి శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు శుభ్రంగా పొడి క్లాత్తో ఈ కాయలన్నీ తుడిచేసి నీడలో ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరనిద్దామండి శుభ్రంగా తుడిచేసేయాలి ఎక్కడ తడి లేకుండా ఈ విధంగా తుడిచేసి ఫ్యాన్ కింద ఈ కాయలన్నీ ఒక అర్ధ గంట పాటు లేదా ఒక గంట పాటు ఆరనిద్దాం రెడీ అయిపోయినాయండి కాయలు ఆరిపోయినాయి ఇప్పుడు మనము ముక్కలు కట్ చేసుకోవాలి అయితే నాకు కట్ చేయటం రాదండి నేను బయట వెళ్ళి వీటిని మనకు కావాల్సిన సైజులో నీట్గా ముక్కలు కట్ చేపిద్దాము ఇదిగోండి దగ్గర ఉండి టెంకి పోకుండా జాగ్రత్తగా కట్ చేయించానండి ఈ కాయలన్నీ కూడా ఈ విధంగా ఇప్పుడు ఆవాలు దొడ్ దొడ్డుప్పు లేదా రాక్ సాల్ట్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఎండలో పెట్టుకున్నానండి ఆవాలు ఉప్పు ఒక మూడు నాలుగు గంటలు పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఆయిల్ రాసి ఒక అర్ధ గంట పాటు మంచి ఎండలో పెట్టుకుంటే పొట్టు తొందరగా ఊడి వచ్చేస్తుందండి ముక్కలన్నీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి పైన పొట్టంతా తీసేశాను మనం తీసుకొచ్చిన తర్వాత జీడి అంతా తీసేసి ఒక పొడి క్లాత్తో నీట్గా శుభ్రం చేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఒక గంట నుంచి ఇవి నీట్గా ఆరిపోయాయి తేమంతా పోయింది ఈ విధంగా పొర వస్తుందండి టెంక్ మీద ఆ పొర తీసేసేయాలి మనం అలా ఈ ముక్కలన్నిటికీ తీసేసి రెడీ పెట్టుకున్నాను ఇవి మెంతులండి వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు కొలుసుకుందామండి ఇదిగోండి వేయింగ్ మిషన్ మీద నేను కొలిసి మీకు చూపిస్తున్నాను వన్ కేజీ కవర్లో వేసి చూపిస్తున్నాను ఈ కేజీ క్వాంటిటీ ఏ గిన్నె ఉంటుందో ఆ గిన్నె రెడీ పెట్టుకున్నానండి కేజీ ముక్కలు ఇవి ఈ గిన్నె కేజీ క్వాంటిటీ అండి ఈ ముక్కలన్నీ ఈ గిన్నెలోకి సరిపోతున్నాయి నేను ఈ గిన్నె కొలతతో మీకు ఇప్పుడు అన్ని పౌడర్స్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను ఈ గిన్నె కొలత కేజీ ఇప్పుడు ముక్కలు కేజీ ముక్కలు అండివి నేను రెండు కిలోల ముక్కలతో మీకు పచ్చడి చూపిస్తాను ఏ విధంగా పట్టుకోవాలో ముందు ముక్కలు కొలుసుకుందాం ఒక కిలో రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు మొత్తం నాలుగు కేజీల ముక్కలైనయండి గిన్నె ఒక కిలో కదండి నాలుగు కేజీల ముక్కలు ఇందులో మీకు రెండు కిలోల ముక్కలతో పచ్చడి చూపిస్తాను నేను ఇది ఆవు పిండి అండి ఆవాలు ఎండలో పెట్టి మంచిగా మిక్సీ పట్టుకున్న పౌడర్ అలాగే మెంతి పిండి రెండు వందల గ్రాముల పిండి నేను మిక్సీ పట్టి మెంతులు వేయించిన మెంతుల్ని మిక్సీ పట్టి ఈ విధంగా రెడీ చేసుకున్నాను అలాగే దొడ్డుప్పండి ఎండలో పెట్టాను కదా అది మిక్సీ పట్టి రెడీ పెట్టుకున్నాను కారం అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఎండుమిర్చి ఎండలో పెట్టి ఎండు కారం అండి ఇది అలాగే వెల్లుల్లిపాయలు అండి ఒక కిలో వెల్లుల్లి రెబ్బలు ఒలిస్తే ఏడు వందల గ్రాముల వెల్లుల్లి రెబ్బలు అయినాయి అండి వీటిని ఉపయోగిద్దాం ఈ పచ్చళ్ళు పసుపు వన్ ఆర్ టూ స్పూన్స్ వాడదామండి అలాగే వెల్లుల్లి ఒక రెండు వందల గ్రాముల వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాబచ్చగా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇది నేను ఈ ఆయిల్ వాడతానండి ఏజ్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె ఇది పచ్చడికి చాలా బాగుంటుంది సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఈ ఆయిలే వాడుతున్నానండి చాలా బాగుంటుంది మనకి ఏది ఆ ఆయిల్ వేసుకోవచ్చండి రెండు ప్యాకెట్లు రెడీగా పెట్టుకుంటున్నాను క్వాంటిటీకి నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి కేజీ ముక్కలకి గిద్ద గ్లాసు నేను క్వాంటిటీగా తీసుకున్నాను ఈ గ్లాస్తోనే ఆయిలు పౌడర్స్ అన్నీ వాడుకుందాము నేను మీకు చెప్తాను ఇప్పుడు ముందు నాలుగు గ్లాసుల ఆయిల్ ఈ బౌల్లో వేసుకుంటున్నానండి ఒక పెద్ద స్టీల్ బేషన్ తీసుకొని నాలుగు గ్లాసుల ఆయిల్ ఈ గ్లాస్తో వేసుకున్నాను ఎందుకంటే మనము ఈ రెండు కిలోల ముక్కలతో నేను మీకు పచ్చడి చూపించడానికి క్వాంటిటీ అండి ముందు ఒక కిలో ముక్కలు ఈ ఆయిల్లో వేసి కలుపుకుందామండి ఒట్టి ఆయిల్లో ఈ ముక్కలు వేసి కలుపుకుందాము తర్వాత ఇంకొక కిలో వేసి కలుపుకుందాము మొత్తం మీకు రెండు కిలోల ముక్కలతో పచ్చడి చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది ఈ విధంగా నేను ఎందుకు కలుపుతున్నానంటే ఆయిల్లో ముందు ఈ విధంగా కలుపుకుంటే పచ్చడి పాడవదండి ముక్క గట్టిగా ఉంటుంది చివరి వరకు కూడా మనం పట్టిన దగ్గర నుంచి లాస్ట్ అయిపోతుంది పచ్చడి అనే వరకు కూడా గట్టిగా ఉంటుంది మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బేషన్ రెడీగా పెట్టుకున్నానండి శుభ్రంగా పొడిగా చేసుకుని దీనిలోకి ఈ ముక్కలు వేసేసుకుంటున్నాను ఆయిల్లో డిప్ చేసుకున్న ముక్కలు మనం పచ్చడి కలుపుకునే బేషన్లోకి వేసేసుకుంటున్నాను రెండు కిలోల ముక్కలు కలుపుకునే అంత బేషను రెడీగా పెట్టుకుని దానిలోకి ఈ ముక్కలు వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఒక కిలో ముక్కలు వేసుకున్నాం కదా ఇంకొక కిలో కూడా ఈ ఆయిల్లో ఈ విధంగా కలిపేసుకుని వేసేసుకుందాము ఇలా మీరు కూడా ట్రై చేయండి అస్సలు పచ్చడి పాడవదండి ముక్క చివరి వరకు కూడా పచ్చడి అయిపోతుంది అనే వరకు కూడా గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఈ కిలో ముక్కలు కూడా ఈ ఆయిల్లో కలిపి ఒకసారి చేత్తో బాగా కలిపి ముక్కలు అందులో వేసేద్దాం ఈ ఆయిల్ మళ్ళీ మనం వాడుకోవచ్చు పచ్చట్లోకి వాడుకోవచ్చండి మనం ఈ పచ్చడి ఇలా కలుపుకునేటప్పుడు శుభ్రమైన చేతులతో మొదలు పెట్టాలండి మనం శుచి శుభ్రతతో ఈ పచ్చడి పట్టడం మొదలు పెట్టాలి మనం శుభ్రంగా ఉండాలి మన చేతులు శుభ్రంగా ఉండాలి పొడి ఎక్కడ కూడా తడి తగలకూడదండి ఆ విధంగా ఉండాలి రెండు కిలోల ముక్కలు రెడీ అయిపోయినాయండి మనం ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము ఆయిల్ అంతా తర్వాత వాడుదాం మనం ఇదే పచ్చడిలోకి ఈ ఆయిల్ వాడదాము పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు రెండు కేజీల ముక్కలు దీనికి కొలతలు చెప్తాను ఇది గిద్ద గ్లాస్ అండి ఈ గ్లాస్తో కిలోకి ఒక గ్లాస్ వేయాలి అంటే రెండు కిలోలకి రెండు గ్లాసుల కారం వేయాలండి రెండు గ్లాసుల కారం అలాగే పిండి అండి మంచిగా జల్లెడి పట్టుకున్నాను రెండు సార్లు రెండు గ్లాసుల ఆవపిండి కారం రెండు గ్లాసులు ఆవపిండి రెండు గ్లాసులు ఉప్పు కూడా రెండు గ్లాసులు అండి ఈ విధంగా రెండు గ్లాసులు ఉప్పు అలాగే ఇది మెంత్ పౌడర్ అండి రెండు స్పూన్లు ఫుల్ స్పూన్తో రెండు స్పూన్లు అవు వేద్దాం అలాగే పసుపు ఒక స్పూన్ వేసుకుందాం అండి ఇవి వెల్లుల్లి రెబ్బలు కూడా రెండు గ్లాసులు అదే గ్లాస్తో రెండు గ్లాసులు అలాగే ఈ పేస్ట్ ఇది ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఆయిల్ అండి ఆయిల్ కూడా రెండు గ్లాసులు అన్నీ కూడా రెండు రెండు గ్లాసులు వేసుకోవాలండి రెండు గ్లాసులు ఆయిల్ ఇప్పుడు అన్నీ వేసేస్తాం కదండీ అన్ని పౌడర్స్ వేసేసుకున్నాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పొడి చేత్తో మన చెయ్యి అసలు తడిగా ఉండకూడదు వాటర్కి దూరంగా ఉండాలి తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది బూజు వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఈ విధంగా అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మీకు క్వాంటిటీస్ బాగా అర్థమైనాయి కదా రెండు కిలోల ముక్కలకి నేను ఇప్పుడు మీకు పచ్చడి కలిపి చూపిస్తున్నాను రెండు గ్లాసుల కారం రెండు గ్లాసుల ఉప్పు రెండు గ్లాసుల ఆవు పిండి రెండు స్పూన్ల ఫుల్ స్పూన్తో రెండు స్పూన్ల మెంతి పిండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం అలాగే ఆయిల్ కూడా రెండు గ్లాసులు ఈ విధంగా బాగా కలుపుకున్న పచ్చడిని మనము ఒక నేనైతే ఒక స్టీల్ క్యాన్లో పెడుతున్నానండి ఫస్ట్ ఇదిగోండి ఈ విధమైన క్యాన్ తీసుకొని ఈ క్యాన్లో ఈ రెండు కిలోల పచ్చడి పెడుతున్నాను తర్వాత ఆ రెండు కిలోల పచ్చడి ఇంకా రెండు కిలోల ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా కలిపి ఆ పచ్చడి కూడా కలిపేసి ఈ క్యాన్లో పెట్టేస్తాను మూడు రోజుల పాటు ఈ క్యాన్ కదపకుండా ఒక పక్కకి పెట్టేయాలండి ఈ విధంగా ఈ క్యాన్లో వేసేసుకుందాం మొత్తం ఇప్పుడు ఒక రెండు గ్లాసుల ఆయిల్ పైనుంచి పోద్దామండి ఇది మొత్తం నాలుగు కిలోల పచ్చడి మీకు నేను చూపించింది రెండు కిలోల పచ్చడి నేను మరలా రెండు కిలోలు కూడా కలిపేశాను ఇది నాలుగు కిలోల పచ్చడి క్యాన్లో పెట్టేశాను పైనుంచి రెండు గ్లాసుల ఆయిలు మనము పోయాలండి ఈ విధంగా పోసేసి మూత పెట్టేసి ఆ విధంగా అట్లా ఉంచేసేయండి మూడో రోజు మనం ఒకసారి టేస్ట్ చేసి ఏమైనా అవసరమైతే కలుపుకుందామండి ఉప్పు తక్కువైనా కూడా ఏదైనా ఆ రోజు కలిపేసుకోవచ్చు దీన్ని మూడు రోజుల వరకు కదలకుండా పక్కకు పెట్టేద్దాం మూడవ అండి ఈరోజు మనము పచ్చడి కలుపుకుందాం మూత ఇస్తున్నాను ఏ విధంగా ఉందో నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది వావ్ సూపర్గా ఉందండి మూత దిగానే స్మెల్ అయితే చాలా బాగుంది ఆయిల్ కూడా మొత్తం పైకి ఫ్లోట్ అయింది కదా పొడి గరిట తీసుకున్నానండి తీసుకొని ఇదిగో చూడండి ఆయిల్ ఏ విధంగా ఉందో దీన్ని పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఆవు పిండి అదే మెంతి పిండి ఇదంతా కూడా కారం అడుక్కు వెళ్ళిపోతుంది బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక్కసారి టేస్ట్ చేద్దాం పడితే కొంచెం ఉప్పు పడుతుందండి అప్పుడు మనము తల్లగొట్టే ఉప్పు వేసుకున్నాం కదా గ్లాసులతో కొంచెం ఉప్పు తక్కువే వేసాను నేను ఇప్పుడు ఒక గ్లాస్ అయినా పడుతుంది ఉప్పు ఉప్పు తక్కువ అయితే పచ్చడి పాడైపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చేసి అవసరమైతే ఉప్పు ఇంకేమైనా కావాలంటే కలుపుకుందాం ఫస్ట్ అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందామండి సూపర్ స్మెల్ వస్తుంది ఒక జాడీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను మొత్తం కలుపుకున్నాక ఆ జాడీలోకి ఎత్తి పెట్టుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం నాకు సాల్ట్ తక్కువ పడిందండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఉప్పు ఎక్కువే ఉండాలి పచ్చడి మళ్ళీ ఊరుతుంది కదండి పచ్చడిలో ముక్కల్లో పులుపు అంతా బయటకు వచ్చినప్పుడు సాల్ట్ సరిపోదు అనిపించింది ఆ చిన్న గిద్ద గ్లాస్తో ఒక గ్లాసు సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఆయిల్ కూడా ఒక గ్లాస్ వేస్తున్నానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని జాడీకి ఎత్తేసుకుందాం అన్నీ సరిపోయాయండి చాలా బాగుంది పచ్చడి అయితే మాత్రం ఆవుపిండి మెంతి పిండి కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కొంచెం సాల్టే తక్కువ అనిపించింది అంతే బాగా చేసుకొని జాడీకి ఎత్తుకుందాం అండి జాడీలో కూడా ఒక గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి ముందు స్టార్టింగ్లో పచ్చడి పెట్టుకోవడానికి ముందే జాడీ అడుగున ఒక గ్లాస్ ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఈ విధమైన జాడీ తీసుకున్నాను నేను దీనిలోకి ఒక గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి పాడవదండి మొత్తం మీద ఒక ప్యాకెట్ ఆయిల్ పట్టిందండి నాకు ఇప్పుడు పచ్చడి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం బాగా కలిపేసుకున్నాం కదా ఈ విధంగా ముందు ఆయిల్ వేసుకుంటే ముక్క పాడవదండి అసలు ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా కొంచెం కొంచెంగా దీనిలోకి బాగా కలిపేసుకున్నాం కదా వేసేసుకుందాం చూసారు కదండి రెడీ అయిపోయింది నేను వైట్ క్లాత్ తీసుకొని వాసన కట్టేశాను జాడీకి వాడుకోవటానికి ఏమో చిన్న జాడీలోకి తీసుకున్నాను ఎమ్మి ఎమ్మి సూపర్గా ఉందండి పచ్చడి అయితే మాత్రం మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది హిట్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది హిట్ చేశారంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నమస్తే అండి